ఏమిట్రా అలా చూస్తున్నావు? ఏ ఆవేశమైతే ఆవరైపోవాలని ఆ రోజున నీ మెడలో రుద్రాక్షలు వేశాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అగ్నిపర్వతం కూడా బద్దలయ్యేంత ఆవేశం మళ్ళీ నీలో తిరిగి రావాలని ఈ రుద్రాక్షలు తెంచేశాను. మన ఇంట్లో మొక్కకు చీడ పట్టిందని తెలిసి ఆ చీడను చంపలేక మొక్కనే పిలికి పారేసిన అసమర్థుడిరా నేను. తేనె తీయగా ఉంటుందని తేనెటీగలతో కుట్టించుకుంటామా అని ఆ తేనె రుచి కూడా తెలియకుండా పెరిగిన పిరికి సన్నాసినరా నేను. నా ఇంట్లోనే దేవుడి విగ్రహాన్ని పెట్టుకుని వరాలన్నీ మాకు మాత్రమే చెందాలని కోరుకున్నామే తప్ప నలుగురు గురించి ఆలోచించలేకపోయాం. మేం చాలా తప్పు చేశాంరా, మమ్మల్ని మన్నించు. మాకు పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిన బిడ్డవి, నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నామే, కాని నీలాంటి వాడు ఒక్కడుగు వెనక్కి వేస్తే ఈ దేశం 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుందని ఆలోచించలేకపోయాను నాన్న. ఏ చెట్టు నీడ ఆ చెట్టు కింద ఉన్నట్టు నా బిడ్డ నా ఇంటి గురించి ఆలోచించాలనుకున్నానే తప్ప నా మేనగోడల బట్టలు నడి రోడ్డు మీద విప్పదీస్తుంటే దాన్ని కాపాడటానికి ఏ ఒక్కడు ముందుకు రానప్పుడు అనిపించిందిరా నీ విషయంలో మేమెంత తప్పు చేశామోనని. ప్రాణం లేని దీపం కూడా 10 మందికి దారి చూపిస్తుంది. పౌరుషం ఉన్న నీలాంటి మగాడు ఈ ప్రపంచానికే దారి చూపించాలరా. రై బాబు, కాషాయ వస్త్రాలు ధరించి ఈ స్వామి సన్నిధిలో ఉన్నంత మాత్రాన నువ్వు శాంతమూర్తి కానక్కర్లేదురా. తుపాకీ చేతబట్టి దొంగల్ని కాల్చి చంపే పోలీస్ అధికారి కూడా ఈ స్వామి సన్నిధిలో మాత్రమే బుద్ధుళ్లా ఉంటాడురా. ఈ బృందావనం ఎదురుగా కూర్చునే సంజాసి కూడా తన ఒంటి మీద వాళ్ళని దోమను చంపుతాడురా. ఈ కాషాయ వస్త్రాలు రుద్రాక్షమాలు ధరించినంత మాత్రాన నువ్వు వేదాంతివు కానక్కర్లేదురా. రాఘవ, కాపాడడానికి కారణాలు, బతికించడానికి బంధాలు అక్కర్లేదని మేము తెలుసుకున్నాం. అందుకే ఆవేశానికి అడ్రస్ గా చెప్పుకుని ఆ పాత రాఘవేంద్రే మాకు కావాలి. అవునా, నువ్వు నువ్వుగానే బ్రతకాలి, పౌరుషంతోనే బ్రతకాలి, దేవుళ్ళు గుళ్ళల్లోనే ఉండాలి, నీలాంటి వాళ్ళు సొసైటీలోనే తిరగాలి. అవునరా, సొసైటీలోనే తిరగాలి. వెళ్ళు, బయలుదేరు. జీపెక్కు.